ओके मैम ओके सो ई रोज मन टॉपिक वच्ची सेल साइकिल इंका सेल डिविजन मन प्रीवियस चैप्टर्स लो सेल अंटे एंटी टाइप्स ऑफ सेल्स दांट्लो उंडे सेल ऑर्गनल्स ఆ సెల్ ఆర్గనల్స్ లో కూడా ఒక్కొక్క సెల్ ఆర్గనల్ ఏమేం చేస్తుంది ఈ టోటల్ సెల్ ఆర్గనల్స్ ని కంట్రోల్ చేసేదేది మళ్ళీ ఒక్కొక్క సెల్ ఆర్గనల్ కి గురించి ఒక కోఆర్డినేషన్ అది ఏ మెటీరియల్ తో తయారు చేయబడింది ఇలా చాలా క్లియర్ ఫామ్ ఆఫ్ అనాటమీ చదువుకున్నాం ఇప్పుడు మనం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఒక సెల్ డివైడ్ అవడానికి సో ఆల్ ద సెల్స్ విల్ బి ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ ముందరున్న పేరెంట్ సెల్స్ నుంచి డాటర్ సెల్స్ వస్తాయని తెలుసుకున్నాం సో ఆ ఒక్క లైన్ కి ఆ ఒక్క లైన్ చెప్పింది ఎవరు చెప్పండి రుడాల్ఫ్ విచ్చో ఓకే రుడాల్ఫ్ విచ్చో అతను ఈ లైన్ చెప్పాడు సో దానికి మనం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఎలాగ ఒక సెల్ డివైడ్ అవుతుంది దానికి ఎంత ప్రిపరేషన్ కావాలి ఒక్కొక్క సెల్ కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది కొన్ని సెల్స్ ఈస్ట్ సెల్స్ వచ్చి 90 మినిట్స్ కావాలి ఒక సెల్ డివైడ్ అవడానికి అంటే ఒకటి రెండు అవడానికి 90 మినిట్స్ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20 సెల్స్ డివైడ్ అవడానికి సారీ ఒక సెల్ నుండి 8 సెల్స్ రావడానికి ఎంత టైం పడుతుంది ఇలా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఒకటి రెండు అవడానికి ఏమో ఇట్ టేక్స్ అరౌండ్ 90 మినిట్స్ అదే 4 అవ్వడానికి ఆ ఒకటే 4 దాకా రావడానికి 8 దాకా రావడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు సో మోస్ట్లీ ఈ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో ఉండే క్వశ్చన్స్ అన్ని లాజికల్ క్వశ్చన్స్ ఓకే ఇలా జరుగుతుంది కాబట్టి దాన్ని ఇలా రాయాలి అని ఉంటుంది అంటే ఎక్కడో ఉన్న దాన్ని రిలేట్ చేసుకొని దానికి ఆన్సర్ వస్తుంది ముందే చెప్తున్నాను మనకి ఈవెన్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో కూడా స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే సూసైడల్ బ్యాగ్స్ అంటే ఏంటి పవర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ అని దేన్ని అంటాము కానీ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ క్వశ్చన్స్ ఉండవు మోస్ట్లీ 99% వచ్చి రీజనింగ్ లేదా లాజికల్ క్వశ్చన్సే ఉంటాయి సో అర్థం చేసుకునే రాయాలి చాలా వాటిని లింకప్ చేసుకోవాలి సో ఇప్పుడు టాపిక్ వస్తే ఆర్ యు అవేర్ దట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈవెన్ ద లార్జెస్ట్ సో లార్జెస్ట్ మనకి తెలిసిన లివింగ్ ఆర్గానిజం ఏ చెప్పండి సో టోటల్ ఈ ఎర్త్ లోనే లార్జెస్ట్ యానిమల్ మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటది ఏంటది బ్లూ వెల్ మ్యామ్ అవును బ్లూ వెల్ సో బ్లూ వెల్ ఇస్ ద లార్జెస్ట్ యానిమల్ ద ఎవర్ వీ హ్యావ్ నోన్ అది కూడా దాని లైఫ్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక సింగిల్ సెల్ నుంచే స్టార్ట్ అవుతుంది సో ఆ సెల్ అనేది జైగోట్ ఆ జైగోట్ డివైడ్ అవడం బట్టే మనకి ఒక పెద్ద లార్జ్ ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది సో అంత పెద్ద ఆర్గానిజం ఫామ్ అవడానికి ఒక్క సెల్లే హెల్ప్ అవుతుంది అందుకే సెల్ డివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా ఏదైనా కట్ అయింది హ్యాండ్ ఏదైనా రిపేర్ అవ్వాలి ఆ రిపేర్ అయ్యి ఆ మిస్ అయిన ఆ టిష్యూని రీప్లేస్ చేసేది కూడా సెల్ డివిజనే సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ సో యు మే వండర్ దట్ హౌ ఎ సింగిల్ సెల్ దెన్ గోస్ ఆన్ టు ఫార్మ్ సచ్ ఎ లార్జ్ ఆర్గానిజం మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని ఆర్గానిజమ్స్ లో గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ రెండు మ్యూచువల్ గా ఉంటుంది సో గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ మ్యూచువల్ ఇన్ బ్యాక్టీరియా సో అక్కడ గ్రోత్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా అనేది గ్రో అయ్యింది అంటే అర్థం అది డబుల్ అవుతుంది అని అది డబుల్ అవుతుంది అంటే అర్థం ఏంటి రీప్రొడ్యూక్షన్ జరుగుతుంది అని అంటే అక్కడ మ్యూచువల్ గా వెళ్తుంది ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సెల్ ఇండీడ్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఇంతే జరుగుతుంది కానీ మనకు వచ్చేసరికి గ్రోత్ సెల్ డివిజన్ ఒక లిమిట్ వరకే ఉంటుంది ఒక లిమిట్ తర్వాత సెల్ డివిజన్ జరగదు సో మన గ్రోత్ అనేది లిమిట్ ఉంటుంది అదే ప్లాంట్స్ కి తీసుకుంటే గ్రోత్ అనేది లైఫ్ టైం మొత్తం ఉంటుంది ఆ చెట్టు ఉన్నంత వరకు దానికి గ్రోత్ సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది అది ప్లాంట్స్ యొక్క స్పెషాలిటీ సో కాబట్టి టోటిపోటెన్సీ అనేది ప్లాంట్ సెల్స్ అన్నిట్లోనూ ఉంటుంది సో ఆల్ సెల్స్ రీప్రొడ్యూస్ బై డివైడింగ్ ఇన్ టు 2 ఏ సెల్ అయినా సరే రీప్రొడ్యూస్ బై ఒక సెల్ వచ్చి రెండు అవుతుంది దీనికి ఎక్సెప్షన్ కేస్ కూడా ఉంది అదే మియోసిస్ అది ఒక్క సెల్ వచ్చి 4 అవుతుంది కానీ ఆ ఒక్క సెల్ 4 అవడానికి కూడా ఫస్ట్ ఆ ఒక్క సెల్ 2 అయితేనే తర్వాత ఆ 2 4 అవుతుంది సో ఏ సెల్ అయినా సరే ఫస్ట్ డివైడ్ అయినప్పుడు 1 2 అవుతుంది సో ఆ ఫస్ట్ ఉన్న ఒక్క సెల్నే మనం పేరెంట్ సెల్ అంటాం విత్ ఈచ్ పేరెంటల్ సెల్ గివింగ్ రైస్ టు 2 డాటర్ సెల్స్ ఈచ్ టైమ్ దే డివైడ్ సో ఒక్క పేరెంట్ సెల్ 2 డాటర్ సెల్స్గా డివైడ్ అవుతుంది
సో అప్పుడు మనకి పేరెంట్ సెల్ నుంచి డాటర్ సెల్స్ వచ్చాయి అంటే పేరెంట్ సెల్లోని కంటెంట్స్ ని డివైడ్ చేసుకొని అవి రెండు డాటర్ సెల్స్ అయ్యాయి కాబట్టి ఆల్ ద సెల్స్ ఆర్ బీన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అన్నారు ముందుగా ఉన్న సెల్స్ లో నుంచి కొత్తగా సెల్స్ ఉత్పత్తి అయ్యాయి సో దీస్ న్యూలీ ఫార్మ్డ్ డాటర్ సెల్స్ కెన్ దెమ్సెల్స్ గ్రో అండ్ డివైడ్ సో వీటిల్ ఇవే మళ్ళీ గ్రో అయ్యి డివైడ్ అయ్యి ఈ డాటర్ సెల్స్ నుంచి మళ్ళీ ఇవి పేరెంట్ సెల్స్ గా మారి తర్వాత అవి డాటర్ అవుతాయి మళ్ళీ ఆ డాటర్ పేరెంట్ గా మారి తర్వాత డాటర్ అవుతుంది సో ఇది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది గివింగ్ రైస్ టు ఎ న్యూ సెల్ పాపులేషన్ దట్ ఫార్మ్డ్ బై గ్రోత్ అండ్ డివిజన్ ఆఫ్ ఎ సింగిల్ పేరెంట్ సెల్ సో ఇదంతా కూడా ఒక సింగిల్ పేరెంట్ సెల్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే అండ్ ఇట్స్ ప్రోజెనీ వాటి యొక్క తర్వాత ఉత్పత్తి In other words, such cycles of growth and division. Alanti cycles of growth and division allows a single cell to form the structure consists of million cells. E growth and division undabatte manaki oka chinna zygote, oka pedda organism. Manaki telusina blue whale, elephant, pedda pedda organisms form avadaniki kuda oka chinna cell. Ade oka chinna rat form avadaniki kuda oka chinna cell. ఈవెన్ ఇంకా చిన్న యానిమల్స్ ఫామ్ అవడానికి కూడా ఒక చిన్న సెల్లే హెల్ప్ అవుతుంది ఈవెన్ మనం ఎగ్ చూసినట్టయితే ఎగ్ కూడా ఒకే ఒక సెల్ అదే మనం తినే ఎగ్ కూడా ఆ ఎగ్ ని మనం ఇంక్యుబేట్ చేసే కొద్దీ సెల్ అంటే సెల్ డివిజన్ కి మనం దాన్ని ట్రిగ్గర్ చేస్తున్నాం ట్రిగ్గర్ చేసి ఆ ఒకటి రెండుగా రెండు నాలుగుగా అలా మల్టిప్లై అయ్యి ఒక చిన్న బర్డ్ అనేది బయటకు వస్తుంది సో ఫస్ట్ వచ్చి సెల్ సైకిల్ సో సెల్ సైకిల్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ సెల్ అనేది డివైడ్ అవ్వాలి దానికి అట్లట్లే డివైడ్ అవ్వదు దానికి కొంచెం ప్రిపరేషన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా తినాలనుకున్నాం ఒక వంట చేయాలనుకున్నాం వంట చేయాలనుకుంటే ప్రోడక్ట్ అలా వచ్చేది డైరెక్ట్గా మనం అన్ని కట్ చేయకుండా టమాటాలు ఉల్లిపాయలు అన్ని వేసేస్తే అది వంట అయిపోదు సో ఇట్ హ్యాస్ టు బి సమ్ ప్రిపరేషన్ కదా కొన్ని కంటెంట్స్ కావాల్సి వస్తే దానికి కొంత ప్రిపరేషన్ జరగాలి ఆ కంటెంట్స్ని ప్రిపేర్ చేయాలి తర్వాత కొన్ని సేకరించుకోవాలి అన్నీ కలిసి దాన్ని కట్ చేసి దాన్ని వేసి ఫ్రై చేసి అన్నీ కలిపితేనే మనకు ఒక ఫుడ్ అవుతుంది అదే కుక్డ్ ఫుడ్ అవుతుంది సో లైక్ వైజ్ సెల్ సైకిల్లో కూడా ఏంటంటే సెల్ అనేది కొన్ని కంటెంట్స్ని తయారు చేసి పెట్టుకుంటుంది అవి ప్రిపేర్ అవుతుంది ఆ కంటెంట్స్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యానిమల్ సెల్లో సెంట్రోజోమ్ ఉంటుంది ప్లాంట్ సెల్లో ఉండదు సో యానిమల్ సెల్లో సెంట్రోజోమ్ కంపల్సరీగా కావాలి సెల్ డివిజన్ కి సెంట్రోజోమ్ ఉంటేనే క్రోమోజోమ్స్ ని పుల్ చేస్తుంది ఎయిదర్ డైరెక్షన్స్ లో అప్పుడు కాబట్టి మనకి టూ డాటర్ సెల్స్ వస్తాయి సెంట్రోజోమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సెల్ ఉంది ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సెల్ ప్లేట్ ఫార్మేషన్ అంటే ప్లాంట్ సెల్ లో మనకి సెల్ వాల్ ఉంటుంది యానిమల్ సెల్ లో అసలు సెల్ వాల్ ఉండదు ఆ సెల్ వాల్ ఫామ్ అవడానికి దానికంటూ ఒక సపరేట్ కంటెంట్ కావాలి ఆ కంటెంటే సెల్ ప్లేట్ ఫార్మేషన్ ఆ సెల్ ప్లేట్ ఫార్మేషన్ జరిగితేనే మనకి సెల్ వాల్ వస్తుంది ఇలా మనకి ఒక్కొక్క కంటెంట్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ చికెన్ కి నార్మల్ చికెన్ ఫ్రై చేయడానికి బటర్ చికెన్ కి ఎక్స్ట్రా కొన్ని కంటెంట్స్ కావాలి మనకి సేమ్ అలాంటిదే ఇది కూడా సో డ్యూరింగ్ ద డివిజన్ ఆఫ్ ద సెల్ డిఎన్ఏ రెప్లికేషన్ జరగాలి ముందుగా ఎందుకంటే దేని డిఎన్ఏ దానికి ఇచ్చేయాలి కాబట్టి సో ఆ డిఎన్ఏ ఒక సెట్ గా ఉన్న డిఎన్ఏ రెండు సెట్స్ గా డివైడ్ అవుతుంది అండ్ సెల్ గ్రోత్ ఆల్సో షుడ్ బి టేక్స్ ప్లేస్ ఆ సెల్ అనేది కొంచెం పెరగాలి ఎందుకంటే ఒకటి రెండుగా మారాలి కాబట్టి సో దీస్ ప్రాసెస్ సెల్ డివిజన్ డిఎన్ఏ రెప్లికేషన్ అండ్ సెల్ గ్రోత్ హెన్స్ హ్యావ్ టు టేక్స్ ప్లేస్ ఇన్ ఏ కోఆర్డినేటెడ్ వే టు ఎన్ష్యూర్ ద కరెక్ట్ డివిజన్ అంటే ఈ డిఎన్ఏ రెప్లికేషన్ సెల్ గ్రోత్ ఇవి రెండు కోఆర్డినేటెడ్గా జరగాలి ఎందుకంటే డిఎన్ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దట్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద హోల్ సెల్ సెల్లో జరిగే ప్రతి దానికి అదే రెస్పాన్సిబుల్ దాంట్లో ఉండే బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని కోడ్ బేస్ చేసుకొని ఎలా బిహేవ్ చేయాలి ఆ సెల్ ప్లస్ ఆ సెల్లో ఎలాంటి ప్రోటీన్స్ అనేవి సింథసిస్ అవ్వాలి ఇవన్నీ సో డిఎన్ఏ రెప్లికేషన్ ప్లస్ సెల్ గ్రూప్ రెండు కోఆర్డినేటెడ్గా వెళ్ళాలి అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోజెనీ ఇక్కడ ప్రోజెనీ అంటే మీనింగ్ డాటర్ సెల్స్ అని ప్రోజెనీ కంటైన్స్ ఎన్ ఇంటాక్ట్ సో కంటైనింగ్ ఇంటాక్ట్ జీనోమ్స్ సో వీటిల్లో వాటికి అవి జీనోమ్స్ ఉంటాయి జీన్ అంటే నథింగ్ బట్ డిఎన్ఏ జీనోమ్స్ అంటే సో జీనోమ్ అంటే ఆ టోటల్ సెట్ ఆఫ్ డిఎన్ఏని మనం జీనోమ్ అనాలి సో హ్యూమన్ జీనోమ్ అంటే
మనకి ఆ టోటల్ 46 క్రోమోజోమ్స్ లో ఉండే డిఎన్ఏ కంటెంట్ మొత్తాన్ని కలిపి జీనోమ్ అనాలి. జీన్స్ అంటే వేరు, జీనోమ్ అంటే వేరు. సో ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ ద సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్, అంటే ఆ డిఎన్ఏ టోటల్ డూప్లికేట్ అవ్వడానికి ఏవేవి ఈవెంట్స్ జరుగుతాయి అనేది మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. సింథసైజ్ ద అదర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద సెల్. అదర్ కాన్స్టిట్యూయెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మైటోకాండ్రియా ఉంది, ప్లాంట్స్లో అయితే ప్లాస్టిడ్స్ ఉంటాయి. సో మైటోకాండ్రియా వచ్చి న్యూక్లియస్కి సంబంధం లేకుండా డివైడ్ అయిపోవాలి. అదే ఇంకా దాని తర్వాత అయితే క్లోరోప్లాస్ట్ కూడా న్యూక్లియస్కి సంబంధం లేకుండా డివైడ్ అయిపోవాలి. ఇలా ఎందుకంటే డాటర్ సెల్స్కి ఇవ్వాలి కదా. మళ్ళీ దేనికది ఎండోప్లాస్మిక్ రెటికులం, దేనికది గోల్గి కాంప్లెక్స్, దేనికది ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి సెల్ అనేది కొంచెం గ్రో అవ్వాలి అవి స్ప్లిట్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అదర్ సెల్ కన్స్టిట్యూయెంట్స్ కూడా. సో ఎందుకంటే అవి కూడా డాటర్ సెల్కి సప్లై అవ్వాలి. మదర్ సెల్లో ఏ కంటెంట్స్ ఉంటాయో టోటల్ ఆ కంటెంట్స్ డాటర్ సెల్స్కి వెళ్ళాలి. ఈస్ కాల్డ్ సెల్ సైకిల్. దీన్నే మనం సెల్ సైకిల్ అంటాం. సో సెల్ సైకిల్ అంటే వెరీ సింపుల్, ఆ సెల్ డివిజన్ టోటల్గా జరిగేటప్పుడు దాంట్లో అది ఈవెంట్స్ లాగా జరుగుతుంటుంది. అంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, అదంతా కలిపి ఒక సైకిల్ లాగా ఫామ్ అయింది. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్కి వస్తుంది, మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని సైక్లిక్ ప్రాసెస్ అన్నారు. ఆల్సో సెల్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైటోప్లాస్మిక్ ఇంక్రీజ్, లోపల ఉన్న సైటోప్లాస్మిక్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఈజ్ ఏ కంటిన్యూషన్ ప్రాసెస్. అంటే ఒక సెల్ అనేది డివైడ్ అవుతుందంటే అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, కానీ ఒక పాయింట్లో అది కూడా స్టాప్ అయిపోతుంది, ఇంకా చాలు అని. సో డిఎన్ఏ సింథసిస్ అకర్స్ ఓన్లీ డ్యూరింగ్ వన్ స్పెసిఫిక్ స్టేజ్ ఆఫ్ సెల్ సైకిల్. డిఎన్ఏ సింథసిస్ కూడా ఒక ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్లోనే సింథసిస్ అవుతుంది. అన్ని ఫేజెస్లో ఏ ఫేజ్ పడితే ఆ ఫేజ్లో అవ్వదు. సో ద రెప్లికేటెడ్ క్రోమోజోమ్స్, సో క్రోమోజోమ్స్లో ఏముంటుంది మేజర్గా డిఎన్ఏ ఉంటుంది, ఆర్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద డాటర్ న్యూక్లియై బై ఎ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. సో మనకి రెండుగా స్ప్లిట్ అయిన ఆ డిఎన్ఏ, రెండుగా రెప్లికేట్ అయిన ఆ డిఎన్ఏ ఆర్ క్రోమోజోమ్స్, ఇవి రెండు డాటర్ సెల్స్కి పంచివ్వాలి. ఆ పంచివ్వడమే చాలా కాంప్లెక్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటుంది దాంట్లో. సో ఆ కాంప్లెక్స్ గురించి తెలుసుకోవడమే ఈ చాప్టర్. సో దీస్ ఈవెంట్స్ ఆర్ దెమ్సెల్స్ అండర్ జెనెటిక్ కంట్రోల్. ఇవన్నీ కూడా లోపల ఉన్న డిఎన్ఏ కంట్రోల్లోనే ఉంటుంది. ఇదనే కాదు, సెల్లో ఏ ప్రాసెస్ జరిగినా, ఎక్కడ ఏం జరిగినా సెల్ లోపల, మన బాడీ లోపల ప్రతిదీ మన డిఎన్ఏ కంట్రోల్లోనే ఉంటుంది. ఆ డిఎన్ఏ కంట్రోల్ దాటి ఏది వెళ్ళదు. మన బాడీలో కూడా మన బాడీకి టోటల్ కంట్రోల్ తీసుకునేది బ్రెయిన్. సో మనకి బ్రెయిన్ ఏదైనా యాబ్సెంట్ అయిందంటే మనం ఏం చేయలేం, అంతే. సో లైక్ వైజ్ న్యూక్లియస్ ప్రతిదీ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైటోప్లాస్మ్ గ్రో అవ్వాలి, వాల్యూమ్ పెరగాలి, అది కూడా న్యూక్లియస్ కంట్రోల్లోనే ఉంటుంది, డిఎన్ఏ కంట్రోల్లో ఉంటుంది. మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ఇంకా ఎక్కువ వెసికల్స్, ఎక్కువ ట్యూబ్యూల్స్ ఫామ్ అవ్వాలి, అది కూడా న్యూక్లియస్ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టే న్యూక్లియస్ని మనం బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అన్నాం. సో అది డిస్కవర్ చేసింది రాబర్ట్ బ్రౌన్. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్. ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్ ఏంటంటే, ఎ టిపికల్ యూకారియోటిక్ సెల్ సైకిల్ ఈజ్ ఇల్యూస్ట్రేటెడ్ బై హ్యూమన్ సెల్స్ ఇన్ కల్చర్. సో ఒక టిపికల్ యూకారియోటిక్ సెల్ డివైడ్ అవ్వడానికి హ్యూమన్ సెల్ని తీసుకున్నాం ఇక్కడ. సో హ్యూమన్ సెల్ని బేస్ చేసుకొని మనం ఈ టోటల్ సెల్ సైకిల్ ఈ చాప్టర్లో చెప్పుకోబోతున్నాం. మనం దీంట్లో ప్లాంట్ సెల్ గురించి డిస్క్రైబ్ చేయట్లేదు, యానిమల్ సెల్ గురించి చెప్తున్నాం. సో కాబట్టి నేను మీకు ప్రయర్గా చెప్తున్నా, దీంట్లో సెల్ వాల్ అనే కంటెంట్ రాదు, ప్లస్ ప్లాస్టిడ్స్ అనేవి రావు. ఎందుకంటే దానికి దీనికి సెల్ వాల్ ఉండదు, ప్లాస్టిడ్స్ ఉండదు కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సెంట్రోజోమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సెంట్రోజోమ్ అనేది యూజ్ చేస్తేనే మనకి స్ప్లిట్ అవుతాయి కాబట్టి క్రోమోజోమ్స్. సో దీస్ సెల్స్ డివైడ్ వన్స్ ఇన్ అప్రాక్సిమేట్లీ ఫర్ ఎవ్రీ 24 అవర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నీడ్ బేసిస్లో. సో ఒక హ్యూమన్ సెల్కి ఎంత టైం పట్టద్ది డివైడ్ అవడానికి అంటే 24 అవర్స్ పడుతుంది. సో హవెవర్ దిస్ డ్యూరేషన్ ఆఫ్ సెల్ సైకిల్ కెన్ వేరీ ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. ఇప్పుడు హ్యూమన్స్లో అయితే 24 అవర్స్ పట్టుంది, అలా కానీ వేరే ఆర్గానిజం తీసుకుంటే దానికి వేరే టైం పట్టచ్చు. అలానే ఒక్కొక్క ఆర్గానిజంకి ఒక్కొక్క టైం పడుతుంది, ప్రతిదానికి 24 అవర్స్ అయితే కాదు. హ్యూమన్స్కి అయితే ఆన్ అన్ యావరేజ్ 24 అవర్స్. అండ్ ఆల్సో
from cell type to cell type. మళ్ళీ ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క టైం పడుతుంది. ఒక్క కొన్ని సెల్స్కి ఏంటంటే జస్ట్ 4 మినిట్స్లో అయిపోతుంది. కొన్ని సెల్స్కి 4 అవర్స్ కావాలి ఒక్కొక్క సెల్ టైప్. ఇప్పుడు మజిల్ సెల్కి అయితే అవి డివైడ్ అవ్వాలంటే చాలా చాలా కష్టం, చాలా చాలా టైం పట్టుద్ది మజిల్ సెల్కి. నర్వ్కి అయితే చెప్పబడలేదు, నర్వ్ అయితే అసలు ఒక స్టేజ్ పైన డివైడే అవ్వవు. మనం ఎంత ట్రిగర్ చేసిన న్యూరాన్స్ని అస్సలు దానికి మనకి స్పందనే ఉండదు అనమాట, డివిజనే జరగదు. కాబట్టి మనకి బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్ కానీ ఏదన్నా ఇంజురీ అయితే అది రిపేర్ అవ్వదు. ఆ పర్సన్ తన లైఫ్ లాంగ్ బెడ్ రిడన్లోనూ ఇలా అలానే ఉండిపోతాడు అనమాట. ఈవెన్ లివర్ అయితే భయంకరంగా రీజనరేట్ చేయొచ్చు. లివర్ ఒక డొనేట్ కూడా చేయొచ్చు మనకి, ఎందుకంటే దానికి రీజనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే సెల్ డివిజన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అదే మనం బ్రెయిన్కి తీసుకుంటే సెల్ డివిజన్ కెపాసిటీ అది ఒక స్టేజ్ తర్వాత లాస్ట్ అయిపోతుంది. సో ఇలా రకరకాలు ఉంటుంది. సో ఈస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈస్ట్ని తీసుకున్నట్టయితే కెన్ ప్రోగ్రెస్ త్రూ ద సెల్ సైకిల్ ఇన్ ఓన్లీ అబౌట్ 90 మినిట్స్. సో ఈస్ట్కి వచ్చి 90 మినిట్స్ పడుతుంది. సో ఈ ఈస్ట్ని బేస్ చేసుకొని కూడా మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ద సెల్ సైకిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 బేసిక్ ఫేజెస్. టోటల్ సెల్ ఇందులో ఈ టోటల్ ఈ ఫస్ట్ ఈ పారాగ్రాఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి ఒకటి 24 అవర్స్ హ్యూమన్ సెల్ గురించి, తర్వాత ఈస్ట్ గురించి. ఈస్ట్ వచ్చి 90 మినిట్స్ పడుతుంది. ఈస్ట్ అంటే నార్మల్గా మనం బ్రెడ్లో వేసేవి ఈస్ట్, లేకపోతే మన దోశపిండి పులవడానికి, ఇడ్లీ పిండి దోశపిండి పులవడానికి, ఏదైనా సరే అది ఫెర్మెంట్ అవ్వడానికి ఉపయోగపడే ఒక ఆర్గానిజం వచ్చి ఈస్ట్. సో అది కామన్గా వాడుతుంటాం కాబట్టి అది 90 మినిట్స్ పడుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదైనా ఇడ్లీ పిండో దోశపిండో వేసుకున్నాం, దాన్ని పులియబెట్టడానికి కొంచెంసేపు అలా పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే దానికి కొంచెం రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ టైం కావాలి అది డివైడ్ అవ్వడానికి కూడా. అప్పుడు డివైడ్ అయితేనే దాంట్లో ఉండే షుగర్స్ని అది వాడుకుంటుంది కాబట్టి. సో ఈ హోల్ సెల్ సైకిల్ని మనం 2 ఫేజెస్గా డివైడ్ చేశారు. సో ఇది సెల్ సైకిల్. సో ఒక ఈవెంట్ తర్వాత ఇంకో ఈవెంట్, ఇంకో ఈవెంట్ తర్వాత ఇంకో ఈవెంట్ అలా జరుగుతూ మళ్ళీ స్టార్టింగ్కి వస్తుంది కాబట్టి దీన్ని సైక్లిక్ ప్రాసెస్ అన్నారు. సో ఈ పిక్చర్ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ G0 ఉంది కదా, ఈ G0 నుంచి G2 వరకు దీన్ని ఇంటర్ఫేస్ అంటారు. ఇంటర్ఫేస్ అంటే అదొక ఇంటర్వెల్ అని అర్థం. సో మనకి G1, S అండ్ G2 ఈ 3 ఇంటర్ఫేస్ కిందకు వస్తుంది. G0 అంటే ఇది ఒక స్పెషల్ ఫేజ్, ఇదంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. G1 అంటే గ్యాప్ 1, S అంటే సింథసిస్, G2 అంటే గ్యాప్ 2. సో G1, S అండ్ G2 గ్యాప్ 2. సో ఈ 3 ఫేజెస్ ఇందులో ఉంటాయి. ఈ 3 కలిపి మనం ఇంటర్ఫేజ్ అన్నాం. దాని తర్వాత ఇంటర్ఫేజ్ తర్వాత వచ్చే ఫేజ్ M ఫేజ్. సో ఈ M ఫేజ్ అంటే అది మైటోసిస్ డివిజన్ గురించి మనం మాట్లాడుతుంటే దీన్ని మైటోటిక్ ఫేజ్ అన్నాం. అదే మియోసిస్ గురించి మాట్లాడితే దీని ఈ Mనే మియోసిస్ అంటాం. అంతే, మైటోసిస్లోను మియోసిస్లోను సేమ్ ఇదే సెల్ సైకిల్ ఉంటుంది. ఈ M ఫేజ్ అనేది మాత్రం మారుతూ ఉంటుంది. మైటోసిస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ M వచ్చి మైటోసిస్ అవుతుంది, మియోసిస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ M వచ్చి మియోసిస్ అవుతుంది. సో ఫస్ట్ ఇంటర్ఫేస్లో మనకి G1, S, G2. దాని తర్వాత మనకి M ఫేజ్ ఉంది. ఈ M ఫేజ్లో మనకి 2 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి క్యారియోకైనసిస్. క్యారియోకైనసిస్ అంటే మూమెంట్ ఆఫ్ ద న్యూక్లియస్ అని, అంటే న్యూక్లియస్ స్ప్లిట్ అవ్వడం. దాని తర్వాత సైటోకైనసిస్ అంటే సైటోప్లాజం స్ప్లిట్ అవ్వడం, దాన్నే సైటోకైనసిస్ అన్నాం. సో ఫస్ట్ వచ్చి క్యారియోకైనసిస్, దాని తర్వాత సైటోకైనసిస్. క్యారియోకైనసిస్లో మనకి ఏమేమి ఉంటాయంటే ప్రోఫేస్, మెటాఫేస్, యానాఫేస్, టీలోఫేస్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే పీ మ్యాట్ అని గుర్తుపెట్టుకోండి. పీ మ్యాట్, పీ ఫర్ ప్రోఫేస్, ఎం ఫర్ మెటాఫేస్, ప్రోఫేస్, మెటాఫేస్, యానాఫేస్, టీలోఫేస్, పీ మ్యాట్. సో దీని తర్వాత సైటోకైనసిస్. సైటోకైనసిస్ తర్వాత మళ్ళీ G1కే వస్తుంది. సెల్ కానీ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉందంటే, సెల్ ఎప్పుడైతే నేను ఇంకా డివైడ్ అవ్వను, ఇంకా ఆగిపోయింది అనిపిస్తే అది G0 అంటే గ్యాప్ 0కి ఎంటర్ అయిపోతుంది. దాన్నే ఈ G0 ఫేజ్ అన్నారు. ఇది అన్నిట్లోనూ ఉండదు,
కొన్నిట్లో అయితే ఈ ఫేజే ఉండదు అనమాట అది కంటిన్యూస్ గా డివైడ్ అవుతూనే ఉంటుంది కొన్ని ఇప్పుడు న్యూరో నర్వ్ సెల్స్ మజిల్ సెల్స్ ఇట్లాంటి వాటిలో జీ జీరో ఫేజ్ ఉంటుంది ఎందుకంటే ఇవి ఒక స్టేజ్ తర్వాత మేము డివైడ్ అవ్వము అని ఆగిపోతాయి కాబట్టి సో ఇప్పుడు దీని గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం సో ఇంటర్ఫేస్ ఇంకా ఎం ఫేజ్ గా డివైడ్ చేశారు మళ్ళీ ఈ ఎం ఫేజ్ లో వచ్చి టూ ఫేజెస్ ఉంటాయి ఒకటి కారియోకైనసిస్ ఇంకొకటి సైటోకైనసిస్ ఫస్ట్ ఎం ఫేజ్ రిప్రజెంట్స్ ద ఫేజ్ వెన్ ద యాక్చువల్ సెల్ డివిజన్ ఆర్ మైటోసిస్ అక్కర్స్ అండ్ ద ఇంటర్ఫేజ్ రిప్రజెంట్స్ ద ఫేజ్ బిట్వీన్ టూ సక్సెసివ్ ఎం ఫేజెస్ సో ఇది మామూలుగా ఇట్లా చదివితే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది దీనికి సింపుల్ గా ఏంటంటే ఈ మైటోటిక్స్ ఫేజ్ ఉంది కదా ఈ ఎం ఫేజ్ అంటే సైటోకైనసిస్ ఈ కారియోకైనసిస్ ఈ రెండు వచ్చి రెండు ఎం ఫేజెస్ మధ్యలో ఉంటాయి అని చెప్పాడు సారీ రెండు ఇంటర్ఫేస్ మధ్యలో ఉంటాయి అని అంటే ఈ ఇంటర్ఫేస్ వచ్చింది తర్వాత ఎం ఫేజ్ వచ్చింది మళ్ళీ తర్వాత ఏమొస్తుంది మళ్ళీ ఇంటర్ఫేజే వస్తుంది సో రెండు ఇంటర్ఫేజెస్ మధ్యలో ఎం ఫేజ్ ఉంటుంది అలాగనే రెండు ఎం ఫేజెస్ మధ్యలో ఇంటర్ఫేజ్ ఉంటుంది సేమ్ ఏదైనా ఒకటే వైస్ వర్సా ఎందుకంటే ఇది సైక్లిక్ ప్రాసెస్ ఒక ఫేజ్ తర్వాత ఇంకో ఫేజ్ తర్వాత ఇంకో ఫేజ్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఆల్టర్నేటింగ్ గా ఇంటర్ఫేస్ ఎం ఫేజ్ మళ్ళీ ఇంటర్ఫేస్ మళ్ళీ ఎం ఫేజ్ మళ్ళీ ఇంటర్ఫేస్ అలా చూసినప్పుడు మనకి రెండు ఇంటర్ఫేజెస్ మధ్యలో ఎం ఫేజ్ వస్తుంది రెండు ఎం ఫేజెస్ మధ్యలో ఇంటర్ఫేజ్ వస్తుంది అదే అదే చెప్పాడు అక్కడ సో ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ టు నోట్ దట్ ఇన్ ఎ 24-hour యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ సెల్ సైకిల్ ఆఫ్ ఎ హ్యూమన్ సెల్ సెల్ డివిజన్ ప్రాపర్ సో ఈ 24 hours లో జరిగే ఈ సెల్ సైకిల్లో ఈ టోటల్ మనకి ఇంటర్ఫేస్ ఇంకా ఎం ఫేజ్ టోటల్ ఈ సెల్ సైకిల్ జరగడానికి మనకి 24 hours టైం పడుతుంది సో సెల్ డివిజన్ ప్రాపర్ లాస్ట్ ఫర్ అబౌట్ ఓన్లీ 1 hour సో ఇది సెల్ డివిజన్ ప్రాపర్ ఈ ఎం ఫేజ్ ఉంది కదా ఇది సెల్ డివిజన్ ప్రాపర్ అనమాట మిగతాదంతా ఇంటర్ఫేసే సో ఈ ఇంటర్ఫేస్ జరగడానికి మనకి 23 hours పడుతుంది లాస్ట్ 1 hour మాత్రమే ఈ ఎం ఫేజ్ కి ఇస్తుంది సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ద ఇంటర్ఫేస్ విల్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ 95% ఆఫ్ ద సెల్ సైకిల్ సో 95% డ్యూరేషన్ ఆఫ్ ద సెల్ సైకిల్ వచ్చి ఇంటర్ఫేస్ జస్ట్ ఆ లాస్ట్ 5% మాత్రమే మనకి ఎం ఫేజ్ అంతే సో ద ఎం ఫేజ్ స్టార్ట్స్ విత్ న్యూక్లియర్ డివిజన్ ఎం ఫేజ్ లో మేజర్ గా న్యూక్లియస్ అనేది స్ప్లిట్ అవుతుంది కరస్పాండింగ్ టు ది సెపరేషన్ ఆఫ్ ద డాటర్ క్రోమోసోమ్స్ దాన్ని క్యారియోకైనసిస్ లో జరుగుతుంది అనమాట న్యూక్లియస్ స్ప్లిట్ అయ్యే ప్రాసెస్ క్యారియోకైనసిస్ లో జరుగుతుంది కాబట్టి క్యారియో అంటే న్యూక్లియస్ కైనసిస్ అంటే మూమెంట్ సో క్యారియోకైనసిస్ యాక్చువల్లీ ఎండ్స్ విత్ ద డివిజన్ ఆఫ్ సైటోప్లాజం సో క్యారియోకైనసిస్ తర్వాత మనకి సైటోకైనసిస్ జరుగుతుంది ఫస్ట్ న్యూక్లియస్ అనేది స్ప్లిట్ అవుతుంది తర్వాత సైటోకైనసిస్ సైటోప్లాజం అనేది కూడా స్ప్లిట్ అయ్యి సపరేట్ సెల్స్ గా ఫామ్ అయిపోతాయి కొన్ని సెల్స్ ఉంటుంది దాన్ని సిన్సైషియం అంటాం గుర్తుపెట్టుకోండి ఇది సిన్సైషియం అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే స్ప్లిట్ అవుతూ వస్తాయి సైటోకైనసిస్ జరగదు కాబట్టి మనకి ఒక సెల్లో 5-6 న్యూక్లియసెస్ ఉంటాయి అరౌండ్ 10 ఇంకా ఎక్కువ న్యూక్లియసెస్ కూడా ఉంటాయి అది ఎందుకు ఉంటుంది అంటే దానికి రీజన్ ఇదే న్యూక్లియస్ డివైడ్ అవుతూ ఉంటుంది సైటోకైనసిస్ అనేది జరగకుండా ఆగిపోద్ది అక్కడ కాబట్టి ఒక సెల్కి చాలా న్యూక్లియసెస్ ఉంటాయి కొన్నిట్లో సో ద ఇంటర్ఫేస్ దో కాల్డ్ ద రెస్టింగ్ ఫేజ్ సో ఇంటర్ఫేస్ ని కాబట్టి మనం రెస్టింగ్ ఫేజ్ అంటాం ఎందుకంటే దాంట్లో కనిపించేటట్టు ఏం కనిపించదు ఇంటర్నల్ గా గ్రోత్ జరుగుతూ ఉంటుంది సైలెంట్ గా మనకు కనిపించినట్టు ఏది పెద్దగా జరగదు అనమాట సో ఇస్ ద టైమ్ డ్యూరింగ్ విచ్ ద సెల్ ప్రిపేరింగ్ ఫర్ ద డివిజన్ బై అండర్గోయింగ్ బోత్ సెల్ గ్రోత్ అండ్ డిఎన్ఏ రెప్లికేషన్ రెండు సెల్ గ్రోత్ ఇంకా డిఎన్ఏ రెప్లికేషన్ రెండు ఎక్కడ జరుగుతాయి అంటే మనకి ఇంటర్ఫేస్ లోనే సో ఆ ఇంటర్ఫేస్ నే మనం రెస్టింగ్ ఫేజ్ అంటాం ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్ అది కూడా ఒక ఆర్డర్ గా జరుగుతుంది ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఇంకొకటి అలాగ అండ్ ద ఇంటర్ఫేస్ ఈస్ బీన్ డివైడెడ్ ఇన్ టు 3 phases ఈ టోటల్ ఇంటర్ఫేస్ ని మనం 3 phases గా డివైడ్ చేసాం ఒకటి జీ ఫేజ్ G1 ఫేజ్ Gap 1 S ఫేజ్ సింథసిస్ ఫేజ్ G2 Gap 2 ఫేజ్ సో మనం ఈరోజు Gap 1 ఫేజ్ చూద్దాం సో Gap 1 ఫేజ్ అంటే ఏంటంటే సో మనకి ఈ టోటల్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే
మీకు ఒక చిన్న ఐడియా చెప్తా. సో కాబట్టి దీనికి ముందు సెల్ అనేది ఏంటి, సెల్లో ఉండే కంటెంట్స్ ఏంటి అని క్లియర్ గా ఇచ్చాడు. సో గ్యాప్ వన్ సింథసిస్ అండ్ గ్యాప్ టూ కదా. మనకి గ్యాప్ వన్ అంటే ఫస్ట్ ఏదైనా సరే ఒక ప్రాసెస్ జరగాలంటే దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మెటబాలిజం జరగాలన్నా ఏ కెమికల్ రియాక్షన్ జరగాలన్నా దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీనే ఏటీపీ రూపంలో వస్తుంది. ఆ ఏటీపీ కూడా రావాలంటే మనకి న్యూట్రియంట్స్ కావాలి, అంటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్స్ కావాలి. ఆ మూడు ఏదైనా సరే ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ఈ గ్యాప్ వన్ ఫేజ్లో తీసుకుంటుంది. ఫస్ట్ మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ ఇవన్నీ. తర్వాత ఈ ఎనర్జీ తీసుకున్నాక సో సెల్కు ఉండే మెయిన్ ప్రాసెస్సే సింథసిస్. సో సెల్ వచ్చి ఇప్పుడు యానిమల్ సెల్ తీసుకుంటే రెండింటిని సింథసిస్ చేయాలి. ఒకటి డిఎన్ఏని రెప్లికేట్ చేయాలి, ఎందుకంటే రెండు డాటర్ సెల్స్కి రెండు డిఎన్ఏ ఇవ్వాలి కాబట్టి. ఇంకొకటి వచ్చి సెంట్రోజోమ్స్ని రెప్లికేట్ చేయాలి, అంటే డిఎన్ఏ ఇంకా సెంట్రోజోమ్స్ ఈ రెండు సింథసైజ్ అయ్యేది ఈ ఫేజ్లో, ఎస్ ఫేజ్లో. సో ఈ ఎస్ ఫేజ్లోని ఆ రెండు సింథసైజ్ అవుతుంది. తర్వాత గ్యాప్ టూ. సో గ్యాప్ టూకి వస్తే మనకి మిగతా ఇంకా సెల్ కంటెంట్స్ ఉంటాయి. ఈ డిఎన్ఏ ఇంకా సెంట్రోజోమ్ మాత్రమే కాకుండా మనకి గోల్గి ఆపరేటస్, ఎండోప్లాస్మిక్ రెటికులం, రైబోసోమ్స్, పెరాక్సిజోమ్స్, లైసోజోమ్స్, వాక్యూల్స్ ఇలా ఇవన్నీ సింథసైజ్ అవే, ఇవన్నీ కూడా గ్రో అయ్యేది ఈ జీ టూ ఫేజ్లోనే. ఇంతే కాన్సెప్ట్ ఇది. ఇంటర్ఫేజ్ అంటే జీ వన్ సింథసిస్, జీ టూ. జీ వన్లో ఫస్ట్ ఎనర్జీ తీసుకుంటుంది, ఎస్ ఫేజ్లో వచ్చేసరికి మనకి డిఎన్ఏ ఇంకా సెంట్రోజోమ్స్, అది యానిమల్ సెల్లో మాత్రమే. డిఎన్ఏ ఇంకా సెంట్రోజోమ్స్ అనేవి డబుల్ అవుతాయి, సింథసిస్ అవుతాయి. అండ్ జీ టూలోకి వచ్చేసరికి రిమైనింగ్ సెల్ కంటెంట్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా డబుల్ అవుతాయి. సో ఇప్పుడు జీ వన్ ఫేజ్ గురించి ఈరోజు చూద్దాం. సో జీ వన్ ఫేజ్ కరస్పాండ్స్ టు ద ఇంటర్వెల్ బిట్వీన్ మైటోసిస్ అండ్ ద ఇన్సియేషన్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. సో ఈ పాయింట్కి అర్థం వచ్చి, సో ఈ జీ వన్ ఫేజ్ ఎక్కడుంది అంటే మైటోసిస్, ఇది మైటోసిస్ ఫేజ్. ఈ మొత్తం ఈ మైటోసిస్ ఫేజ్కి ఈ సింథసిస్ ఫేజ్కి మధ్యలో ఉండేది జీ వన్ ఫేజ్. మనం ఈ చాప్టర్ మొత్తం ఈ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ సైకిల్ చూస్తూనే నేర్చేసుకోవచ్చు. సో ఈ జీ వన్ ఫేజ్ వచ్చి ఈ ఎస్ ఫేజ్కి ఇంకా ఈ ఎన్ ఫేజ్కి మధ్యలో ఉంది. సో డ్యూరింగ్ ద జీ వన్ ఫేజ్ ద సెల్ ఈస్ మెటబాలికల్లీ యాక్టివ్. సో మెటబాలికల్గా అన్ని రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ కంటిన్యూస్లీ గ్రో, బట్ డు నాట్ రెప్లికేట్స్ ఇట్స్ డిఎన్ఏ. సో ఎస్ ఆర్ సింథసిస్ ఫేజ్ మార్క్స్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద డిఎన్ఏ సింథసిస్ ఆర్ ద రెప్లికేషన్ టేక్స్ ప్లేస్. కాబట్టే చెప్పింది డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఏ ఫేజ్లో పడితే ఆ ఫేజ్లో జరగదు అని ఎందుకు చెప్పారంటే ఇందుకోసమే. సో డిఎన్ఏ సింథసిస్ లేదా రెప్లికేషన్ అనేది ఓన్లీ ఎస్ ఫేజ్లో మాత్రమే జరుగుతుంది. సో జీ వన్ ఫేజ్ వచ్చి మెటబాలికల్గా యాక్టివ్గా ఇంకా కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటుంది. సో ఆర్ ద రెప్లికేషన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ దిస్ టైమ్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ పర్ సెల్ విల్ డబుల్స్. సో డబుల్ అవుతుంది సింథసిస్ ఫేజ్లో. సో అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఒకటి ఉంటే అది రెండు అవుతుంది, రెండు ఇన్ కేస్ అది రెండుగా ఉంటే అది నాలుగు అవుతుంది. ఇఫ్ ద ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ డినోటెడ్ బై 2C. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెల్ స్టార్ట్ అయ్యేటప్పుడు, డివిజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు సెల్లో ఉండే డిఎన్ఏ కంటెంట్ 2C అనుకున్నాం అనుకోండి, అది సింథసిస్ ఫేజ్ అయిపోయాక 4C అవుతుంది. అంటే ఈ 2C వచ్చి 4C డబుల్ అయింది. హౌఎవర్ దెర్ ఈస్ నో ఇంక్రీజ్ ఇన్ ద క్రోమోజోమల్ నెంబర్. మనకి డిఎన్ఏ కంటెంట్ డబుల్ అవుతుంది కానీ క్రోమోజోమల్ నెంబర్ మాత్రం ఎక్కడా చేంజ్ అవుతుంది. క్రోమోజోమల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 46 క్రోమోజోమల్ నెంబర్ ఉంటే 46 ఉంటుంది. సో ఇది చాలా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో. ఎలాగా అంటే ఇప్పుడు స్టార్టింగ్ సెల్లో సింథసిస్ ఫేజ్కి ముందు క్రోమోజోమల్ నెంబర్ 36 ఉంది, సింథసిస్ ఫేజ్ తర్వాత క్రోమోజోమల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు, అది కూడా 36. సో క్రోమోజోమల్ నెంబర్ ఎప్పటి మారదు ఈ ఇంటర్ఫేజ్లో, నీకు ఎక్కడ క్రోమోజోమల్ నెంబర్ అనేది మారనే మారదు. కానీ డిఎన్ఏ మాత్రం డబుల్ అవుతుంది, డిఎన్ఏ 2C ఉండేది 4C అవుతుంది. హవెవర్ నో ఇంక్రీజ్ ఇన్ ద క్రోమోజోమల్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలాసార్లు అడిగే క్వశ్చన్స్.
if the cell has the diploid or 2n number of chromosomes. Cell lo kuda manaki haploid inka diploid untai. Haploid ante single set of chromosomes untundi. Diploid ante two sets of chromosomes untai. But for example, human kochi human ki diploid chromosomes enni ante 46 an cheppali. Ade haploid ante dantlo sagam 23. అంటే మన జర్మ్ సెల్స్లో అన్నిట్లో అంటే స్పెర్మ్ ఇంకా ఓవమ్లో ఉండే క్రోమోజోమల్ నెంబర్ వచ్చి 26. సో ఓవమ్ 26 ఉంటుంది, స్పెర్మ్ 26 ఉంటుంది, సారీ ఓవమ్ 23 ఉంటుంది, స్పెర్మ్ 23, అది 26 కాదు 23, 23 ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే మనకి జైగోట్ అనేది 46 వస్తుంది. సో అది హ్యాప్లాయిడ్. సో 23 ఉండేది హ్యాప్లాయిడ్. ఇప్పుడు నార్మల్గా మనమంతా డిప్లాయిడ్ అనమాట, మనకి 46 నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటాయి. సో ఆఫ్ ద క్రోమోసోమ్స్ ఎట్ G1 ఫేజ్లో మనకి 46 క్రోమోసోమ్స్ ఉన్నాయి అంటే, ఈవెన్ ఆఫ్టర్ ఎస్ ఫేజ్ నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ కూడా అన్నే ఉంటాయి, 46 ఉంటాయి. సో ఇన్ అన్ యానిమల్ సెల్ డ్యూరింగ్ ద ఎస్ ఫేజ్ డిఎన్ఏ రెప్లికేషన్ బిగిన్స్ ఇన్ ద న్యూక్లియస్. న్యూక్లియస్లో డిఎన్ఏ, ఎందుకంటే డిఎన్ఏ న్యూక్లియస్లోనే ఉంటుంది కాబట్టి, అండ్ ద సెంట్రియోల్ డూప్లికేట్స్ ఇన్ ద సైటోప్లాస్ట్. ఎస్ ఫేజ్లో వచ్చి రెండే రెండు కంటెంట్స్ డబుల్ అవుతాయి, ఒకటి డిఎన్ఏ, రెండు సెంట్రోజోమ్. డిఎన్ఏ వచ్చి న్యూక్లియస్ లోపల డబుల్ అవుతుంది, సెంట్రోజోమ్ వచ్చి సైటోప్లాజంలో డబుల్ అవుతుంది, ఎందుకంటే సెంట్రోజోమ్ సైటోప్లాజంలో ఉంటుంది కాబట్టి. సో డ్యూరింగ్ G2 ఫేజ్ ద ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మైటోసిస్ వైల్ ద సెల్ గ్రోత్ విల్ కంటిన్యూ. సో ఇది ఒక ఓవర్ వ్యూ మనకి ఇప్పటిదాకా ఇంటర్ఫేస్కి ఒక ఓవర్ వ్యూ. తర్వాత మనం రేపు సో ఎం ఫేజ్ అంటే ఏంటి అవన్నీ రేపు చూద్దాం. సో ఈరోజుకి ఇక్కడ దాకా చాలు. మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చి దీని మీద ఇస్తాడు, 2C ఇంకా 4C లేదా నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి అని. ఇది అప్లికేషన్ మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అది ఇంకా ఈజీ అవుతుంది. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. క్లియర్గా ఉంది జ్యోతి? Yes, ma'am. Hema, Neeku? Yes, ma'am. Okay, na? Yes, ma'am. Okay. Ninna dantlo doubts enti cheppu? Hello, Hema? Yes, ma'am. Naaku panche, Neeku ee questions doubts unnayo, avi naaku WhatsApp chesa. Okay, ma'am. Nen neeku adi reasoning anni pampichestanu. Okay, ma'am. Okay, na? జ్యోతి నిన్న క్వశ్చన్స్ అన్ని చూసుకున్నావు కదా ఒకసారి, కీ చూసుకున్నావు, క్లియర్ గానే ఉంది, అర్థమైందా? మ్యామ్ ఒక క్వశ్చన్ డౌట్ ఉంది మ్యామ్, నాకు అది టెక్స్ట్ చేయవు. ఓకే మ్యామ్. ఓకే జ్యోతి. సో ఈ రోజుకి యు కెన్ లీవ్ ఫర్ ద డే. రేపు ఇలా ఇంకా ఇంకో చెక్ చెప్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, ఇక్కడ దాకా మీరు అర్థం చేసుకోండి అంతే. రేపటి నుంచి మళ్ళీ రేపు ఎం ఫేజ్ చెప్పాలంతే, జి ఫేజ్ ఇంతే ఈ రోజుకి. ఓకేనా? సో ఓకే 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 జ్యోతి. ఓకే ఓకే హేమ. ఓకే మ్యామ్. నాకు క్వశ్చన్స్ అన్ని టెక్స్ట్ చెక్ మర్చిపోవాలి. ఎస్ మ్యామ్. జ్యోతి నువ్వు కూడా. ఓకే ఓకే జ్యోతి.